వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రజా వంచన యాత్రని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. 341 రోజుల యాత్రలో జగన్ సాధించిందేంటని సూటిగా ప్రశ్నించారు. జగన్ యాత్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ పాదయాత్రను చేస్తున్నారని విమర్శించారు. 341 రోజులు పాదయాత్ర చేశామే అనుకున్నాం. నీ పాదయాత్ర వలన ఒరిగింది ఏమిటి? రాష్ట్రానికి ఒరగబోయేది ఏమిటి? నువ్వు చెప్పినట్లే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని, అదేమన్నా వచ్చిందా? రేపు నీ వలన వస్తుందా? ఇది ఇవ్వాల్సింది కేంద్రం. కేంద్రంలో బీజేపీ అన్న ఇవ్వాలా, కాంగ్రెస్ అన్న ఇవ్వాలా? మీరు రాలేరు కాబట్టి ఈ యొక్క 341 డేస్ పాదయాత్ర వలన ప్రత్యేక హోదా ఏమన్నా వచ్చిందా, లేదా రేపు ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే వస్తుందా? రాదు కదా. కడప జిల్లా నుండి నువ్వు హేలెత్తున్నావు. పులింద నియోజకవర్గం కడప జిల్లా నుండి ఆయన వస్తున్నాడు. మరి కడప జిల్లాకు ఏమన్నా శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా, లేదా రేపు వస్తుందా నీ వలన? రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఏమైనా వచ్చిందా, లేదా నీ వలన రేపు వస్తుందా? కాబట్టి చట్టంలోని ఏ అంశము నీ పాదయాత్ర వలన వచ్చింది, లేదా రేపు రాబోతా ఉంది ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయితే? కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన యాత్ర కాదు, ఇది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసినటువంటి యాత్ర.